నెక్స్ట్ పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే పద్మారావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి ఎందుకంటే కేసీఆర్ సీట్లు ఆయన కూర్చోవడంతో సీఎం సూచన కేసీఆర్ కూర్చోవలసిన ప్లేస్లో పద్మారావు కూర్చున్నాడు సరే అప్పుడు కనీసం పద్మారావు గౌడన్నా కూర్చున్నాడు మరి ఆయన చేయరు ఎందుకంటే ఆయన వస్తలేడు కదా మరి ఏం చేయాలా అసలు పద్మారావు గౌడు ఇంకో ఆయన ఇంకో ఆయన మాట్లాడడానికి అవకాశం ఉందా ఇలా కుటుంబం ముందు హరీష్ రావు తప్ప ఎవడన్నా లేస్తున్నాడా కడియం శ్రీహర్ ఒకసారి ఏమో లేచినట్టున్నాయన ఎందుకంటే భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఆయన పనిచేసిండు కాబట్టి టీడీపీ హయాంలోనేమో తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా ఒప్పుకోం అసెంబ్లీలో సర్కార్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా కృష్ణా ప్రాజెక్టులపై చర్చలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు మీ ఏజెంట్ల తట్టాబుట్టా సర్ది పంపిస్తాం కేసీఆర్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైవ్ బార్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదమట సో అయితే ఈ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు ఒకసారి ఆలోచించండి నీకు తెలంగాణ భవన్కు పోతు టైం ఉంటుంది జనాల మధ్యలోంచి ఓ పోయి లోపల కూర్చొని అందరితో చర్చ జరిపి ఒక రెండు మూడు గంటలు స్పెండ్ చేస్తావు అయిపోయింది ఇవాళ నల్గొండకపోతున్నావే ఇవాళ నల్గొండకు ఓ ఆడ స్పీచ్ దంచబోతున్నావు జనాన్ని రెచ్చగొట్టబోతున్నావు నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేసి ప్రజల్ని పది సంవత్సరాలుగా నిండా ముంచి నల్గొండ జిల్లా ప్రజలని మొత్తం ఈ దక్షిణ తెలంగాణ ప్రజలని మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రజలని నిండా ముంచి నువ్వు ఇలా లెక్చర్ చేయడానికి పోతున్న వాడికి ఓ డ్రామా చేయడానికి మరి నీకు అసెంబ్లీకి రావడానికి ఏంది ఇప్పుడు నువ్వు అక్కడ చేసిన దానికంటే అసెంబ్లీలో ఇంకా అద్భుతంగా నువ్వు మాట్లాడ మాట్లాడవచ్చు కదా ఒకవేళ నీ నీ వర్షన్ నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు కదా మరి ఎందుకు రాలే నువ్వు నువ్వు శాతగా నువ్వు నువ్వు తప్పు చేసినావు అక్కడున్న మీ మీ అపోనెంట్స్ని మీ ఆ అధికార పక్షాన్ని ఫేస్ చేయలేవు కాబట్టి ఆ బాధ్యతని హరీష్ కప్పచెప్పి హరీష్ని నిండా ముంచినవు ఇప్పుడు బలిక బక్రా ఎవరు హరీష్ రావు కేసీఆర్కి సభకు రాకపోవడం వల్ల బలైంది ఎవరు హరీష్ రావు అగ్గిపెట్టి అన్న మాటలు పడాల్సి వస్తుంది శ్రీకాంతాచారిని చంపింది నువ్వే అన్న మాటలు పడాల్సి వస్తుంది నీ పాపాలు మొత్తం ఆయన కంట కడుతున్నారు ఆయన కూడా పాపాత్ముడే కానీ మామని మిల్లి మించిన అల్లుడని ర్యాగింగ్ చేసేస్తున్నారు సో ఆ ర్యాగింగ్కి హరీష్ రావు బలైపోతున్నాడు కానీ నిజంగా ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి నిన్న హరీష్ రావుకు పడ్డ కౌంటర్లు కేసీఆర్కి పడి ఉంటే అసలు ఫేస్ ఆ సభలో నాకు తెలిసి ఈ మొత్తం సభా సమావేశాలకు ఐదేళ్ళుగా వస్తడో రాడో నాకు డౌటే అండ్ దట్టు ఇంకొక ప్రధానమైన అంశము ఇక్కడ ఎవరు నేను భట్టి విక్రమార్క చెప్తున్నారు మీ ఏజెంట్ల తట్టా బుట్టా సర్ది పంపిస్తాం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైట్ ఇది మేము ముందు నుంచి చెప్తున్నాం ఆన్ ఫస్ట్ డే అరేగా మురళీధర్ అంటోని ఎట్లా మీరు క్యాబ్ ఇంకా పదవిలో కొనసాగిస్తారు ఎప్పుడో రెండు వేల పదమూడులో రిటైర్ అయినప్పుడు పది సంవత్సరాలుగా ఈఎన్సిగా కంటిన్యూ అవుతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేసిండు కదా జనాల సొమ్ము తింటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకొని లక్ష కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపినారు కదా వీళ్ళంతా దాంట్లో మొదటి ముద్దాయి కదా టాప్ ఫైవ్లో ఉన్న ఒకడు కదా మురళీధర్ రావు అన్నే ఉన్నాడు వెంకటేశ్వర్లానే ఉన్నాడు హరిరామ్ అన్నే ఉన్నాడు నాగేందర్ రావు అన్నే ఉన్నాడు వీళ్ళందరినీ పెట్టుకొని మీరు పోయి ఆడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటారు మేడిగడ్డలో ఆనాటి నుంచి చెప్తున్నాం ఈ దొంగలను ఫస్ట్ పక్కన పెట్టండి వాడు తప్పు చేసి వాడు ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు నేను తప్పు చేసినా అని చెప్పుకుంటాడా వాడు అదైపోయింది ఇక సెక్రటేరియట్లో వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళనే పక్కన పెట్టుకొని రివ్యూ చేసినాడు ఆనాటి నుంచి క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు నిన్న చివరికి ఏమైంది ఈ కృష్ణా వాటర్ కేఆర్ఎంబి మీటింగ్లో ఆ డంగిరికి ఇచ్చినాడు వీళ్ళని ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని ఎవరు రావు వాడు లోపల ఒకటి చెప్పిండు బయట వచ్చి ఇంకోటి చెప్పిండు కేసీఆర్ ఎట్లా చెప్తే వాడు అట్లా నడుచుకున్నాడు ఈ రెండు నెలల కాలంలో వీళ్ళకి సిగ్గులేదు వీళ్ళు స్ట్రాటజీ స్ట్రాటజీగా ఫెయిల్ అయిపోయినారు వీళ్ళు నిర్ణయాలు తీసుకునే చేత కాదు ఇప్పుడు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి లేచి మీ ఏజెంట్లని పంపించేసిన ఇంకా చాలామంది ఏజెంట్లు ఉన్నారు మరి ఆ చాలా మంది ఏజెంట్లు ఎప్పుడు పంపిస్తారు మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికినాకనా